ఏమైందంటే ఇప్పుడు కోవిడ్ కదా చూసారు కదా, ఇప్పుడు దగ్గర 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు ఇప్పుడు కోవిడ్. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల దాకా కర్ఫ్యూ. ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఒక తెలివి చాలా మంది వచ్చి సీఏ గారు ఏమో దగ్గర క్లోజ్ చేశారు. రాత్రి సీఏ గారితో మాట్లాడి ఈ రోజుకే పట్టు కొన్ని రేపటి నుంచి అయితే కొన్ని మీరు క్లోజ్ చేద్దరు కానీ వచ్చిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళాలంటే కష్టం కదా అని చెప్పి నేను రాత్రి ఓపెన్ చేశాం. ఇప్పుడు 4 ట్యాబ్ల మీద ఎంతమంది అంటే కష్టం అవుతుంది. ఇదివరకంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకునేవారు, ఇప్పుడు మార్నింగే కాబట్టి ఇంకో 4 ట్యాబ్లు ఇక్కడ 2 ట్యాబ్లు అక్కడ 2 ట్యాబ్లు తెప్పించండి, మెటీరియల్ తెప్పించండి. అందుకనే మనం ఇప్పుడు ఏం చేసామంటే 15 కోట్ల కట్టి 2 OHR లు ఫిల్టర్ బెడ్లు సంపులు కట్టడం వల్ల ఇప్పుడు ఇంతకుముందు ఎంత 10 ml అది ఇప్పుడు 10 ml ఎక్సెస్ వస్తుంది మనకి. అంటే మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ అవుతుంది, ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్. రెండో సెమెంటరీస్కి వెళ్ళినప్పుడే మున్సిపాలిటీకి 4 గంటలు ఫుల్ ఫ్లేజ్ తిరిగిస్తే మీకు ఆఖరి ఇంటి వరకు కూడా నీళ్ళు వెళ్తాయి. వాళ్ళ దగ్గర ఏంటంటే 5000 50000 డిమాండ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇప్పుడు రాత్రి ఫోను నిన్న మధ్యాహ్నం ఫోను రోజు 2-3 ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు 5000 50000 రూపాయలు అంటే కోవిడ్ పేషెంట్లు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆసుపత్రుల్లో ఖర్చులు పెట్టుకుని వాళ్ళే కుటుంబ యజమాని చనిపోయి వాళ్ళ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది చనిపోయి. ఇప్పుడు మామూలుగా ఇది వరకు మనం ఎవరైనా చనిపోతే 1500 2000 ఇచ్చి మనం దానం చేసేవాళ్ళు, అంతే కదా 1500 రూపాయలు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ అంటే బయట ఎక్కడైనా కూడా 5000 రూపాయలు తీసుకోమంటున్నారు గవర్నమెంట్. ఇప్పుడు మనం ఆ గవర్నమెంట్ రేట్ చెప్పిన దొరకే మనం 5000 రూపాయలకి చెయ్యాలి. మీరు జాగ్రత్తగా బుర్రలు పెట్టుకోకుండా ఇబ్బంది పడకుండా అయినా సార్ మీరు 5000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, 5000 రూపాయలు చేసుకుంటే 5000 రూపాయలు పొలం తీసుకుంటే 10000 రూపాయలు అయితే ఎవరు బాధపడతారు. నీకు 10000 50000 అడుగుతారు గుండుపుడు చాలా సత్తనాలు వచ్చినా ఎక్కడ తెచ్చిస్తారా, ఇబ్బంది ఏం కాదు నేను పురమైన లేకపోతే మేము వచ్చి చేస్తాం నాకేమైపోతుంది అలా కాదు ఉచితంగా చేయమంటే నేను వచ్చి చేస్తాను 2 రోజులు.